జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. జంగారెడ్డిగూడెం నుంచి బొట్టాయిగూడెం వెళ్లే మార్గంలో గాంధీబొమ్మ సెంటర్ సమీపంలో ఒక్కసారిగా కల్వర్టు కుంగిపోయింది. అదే సమయంలో ఏసీల లోడుతో అటుగా వెళ్తున్న టాటా ఏసీ వాహనం డ్రైన్లో బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ ట్రాఫిక్కి మాత్రం అంతరాయం ఏర్పడింది. క్రెయిన్ సహాయంతో డ్రైన్లోని వాహనాన్ని బయటకు తీశారు. ఈ ఘటనా సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధికారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా కల్వర్టు బీటలు వారి ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుందని, ఎక్కువగా విద్యార్థులు వెళుతూ ఉంటారని, కావున ఇప్పటికైనా ఈ కల్వర్టును మరమ్మతు చేయాలని కోరారు. బొట్టాయిగూడెం రోడ్లో గాంధీ బొమ్మ నుంచి లోనకున్న కల్వర్టు దగ్గర మా ఆటో సరుకు తీసుకుని వస్తుంటే ఆటో మొత్తం సప్టా మొత్తం కూలిపోయి ఆటోతో సహా తిరగబడిపోయింది. దీనికి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, గవర్నమెంట్ సైడ్ నుంచి చేయమని చెయ్యట్లేదు. ఈరోజు ప్రాణ నష్టం తప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే దీనికి పర్యవసానం ఏంటి, మాకు జరిగిన లాస్కి ఇట్లన్నింటికి ఎవరు బాధ్యత వహిస్తారనేది కూడా ఎవరు చెప్పట్లేదు. స్కూలు పిల్లల బస్సు వెళ్తుంది రోజు, బోళ్ళంతమంది బ్రొల్లేసుకెళ్తున్నాం రోజును, ప్రాణ నష్టానికి కూడా ఏమి గవర్నమెంట్ వాళ్ళ నుంచి చలనం ఉండట్లేదు ప్రతిదానికి. దీన్ని మేము అన్నీ చెప్తూనే ఉన్నాం, ఇప్పటికి చాలా రోజుల నుంచి చెప్తున్నాం.